గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూద్దాం, వాటి పైన చర్చిద్దాం. తర్వాత మొన్న 15 ఆగస్టు రోజున సీఎం కేసీఆర్ ప్రకటించిన 85,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ రెడీ చేస్తుంది. ఈ బాధ్యతని డిప్యూటీ సీఎం కడియం సీఆర్కి సీఎం కేసీఆర్ అప్పగించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ముఖ్యంగా నోటిఫికేషన్లు ముందుగానే న్యాయ సలహా తీసుకోవాలని చెప్పి సీఎం సూచించారు. సర్కార్ ఏ పని చేపట్టినా కూడా అడ్డుకోవడానికి కొన్ని శక్తులు రెడీగా ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం వాళ్ళకి చెప్పినారు. ఆ వార్తను అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండో వారు చూసినట్టయితే రాష్ట్రంలో స్వర్ణయుగం కొనసాగుతుందని చెప్పి మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మంత్రి ఈ కామెంట్ చేశారు. ముఖ్యంగా సిటీ శివారులోని ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి 183 గ్రామాలకి తాగునీటి పథకాన్ని నిన్న స్టార్ట్ చేస్తూ మాట్లాడారు కేటీఆర్. ఆ తర్వాత తమ బాసులు ఢిల్లీలో లేరని గల్లీలో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్టు కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి అధికారం పోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన అన్నారు. ఆ వార్త కూడా ఒకటి పేపర్లు పబ్లిష్ చేసినాయి. ఆ తర్వాత మొత్తం దేశంలోని తాగునీటి ప్రాజెక్టులకి 2% తక్కువ వడ్డీకే రాష్ట్రాలకి లోన్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలోని 11 పథకాలకి మేలు జరగబోతుంది. ఇది కూడా ఒకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నాయి మనం చర్చించేటువంటి టాపిక్స్. ఫస్ట్ ఉద్యోగాలకు సంబంధించి తీసుకుందాం. మన 15 ఆగస్టు రోజే చెప్పినారు సీఎం కేసీఆర్ 85,000 ఉద్యోగాలు, దాదాపుగా 85,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి. మొత్తం పాతవి వేసిన వాటితో కలుపుకుంటే 112,000 పైగా ఉన్నాయని చెప్పి మొన్న సీఎం అన్నారు కదా, దానికి సంబంధించి మాట్లాడదాం. మన చర్చలో బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మాతో ఉన్నారు. ముందు కృష్ణసాగర్ గారు, ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, తర్వాత ఏ పని చేపట్టినా అడ్డుకోవడానికి కొన్ని ప్రతిప శక్తులు ఉంటాయి, అందుకే జాగ్రత్తగా ఉండండి, నోటిఫికేషన్ల విషయంలో ప్రతిదానికి కేసులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను సీఎం అన్నారు. ఎట్లా చూస్తారు అంటే, సంగప్ప గారు, ఈ ప్రభుత్వం దాని అధినేత కేసీఆర్ గారి వైఖరి ఎట్లున్నది అంటే, సమయం సందర్భం ఏదున్నా కూడా అసత్య ప్రచారాలతో అతిశయోక్తులతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్పించి వేరే విషయం ఏం లేదు దీనిలో. ఎందుకంటే నంబర్ల గేమ్ నడిపిస్తూ ఉన్నారు వారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే ఎవరు వద్దన్నది లేదు. ప్రతిపక్షాలకి ప్రజలకు ఉద్యోగాలు రావద్దని ప్రజాస్వామ్యంలో ఏ ప్రతిపక్షం కూడా అనుకోదు, ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో. కాబట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటారు? కానీ మీకు ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ మీకు బడ్జెటరీ అలొకేషన్స్లో ఉందా? మీకు బడ్జెటరీ అలొకేషన్స్లో మీకు శాఖలకు ఎంత ఇచ్చినారు, మీరు ఎట్లా ఉద్యోగాలను భర్తీ చేస్తారు, ఎక్కడున్నది లెక్కలు చెప్పండి. ఇప్పుడు అంటే వారి లెక్కలు ఎంత అసత్యపూరితంగా ఉంటాయంటే, 3,700 రెవెన్యూ చూపిస్తూ ఉన్నారు. అంటే 3,700 రెవెన్యూ సర్ప్లస్ వారి ఎస్టిమేట్స్లో, బడ్జెట్ ఎస్టిమేట్స్లో. అసలు ఇది 40 కోట్లు. 3,710 కోట్లు ఎక్కడ, 40 కోట్లు ఎక్కడ అండి? దానికి ఏమైనా పొంతనున్నదా అసలు? అట్లాంటి విషయాల్ని అంటే, మీరు ఏ నెంబర్లను తీసుకోండి, అది 1,00,000 ఎకరాల మాగాణి తీసుకోండి, ఇది ఇంకొక 15,000 కలిపితే నిన్న కూడా కేటీఆర్ గారు అన్నారు 1,00,000 ఎకరాల మాగాణి చేయడం మా లక్ష్యం, చాలా బాగుంటామన్నారు. చాలా బాగుంటే అది చేయరు అంటారా? అది క్యాప్షన్ కి బాగుంటుంది. ఎక్కడ చేస్తారు? 3 సంవత్సరాలు అయిపోయినాయి, ప్రాజెక్టులో ఒక అడుగు ముందు పడతలేవు, ఎక్కడికి వెళ్ళి చేస్తారండి? అంటే ప్రాజెక్టులు అంటే, ఇప్పుడు ఒక ఇల్లు బెడ్రూమ్, ఈ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టడానికే కష్టమవుతున్న మీకు, మీరు ప్రాజెక్టులు అంత పెద్ద ప్రాజెక్టులని మీరు రీడిజైన్ చేసి ఎప్పటికి కడతారు, ఎన్ని సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని కాబట్టి ప్రభుత్వానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నారు? 10 అనుకుంటున్నారా, 20 అనుకుంటున్నారా? ఎందుకంటే కేటీఆర్ గారు యువనాయకుడు, 20 సంవత్సరాలు లెక్క పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ సంవత్సరం ఉండాలనుకుంటారు, కరెక్ట్ అనుకోవడం. ఎక్కడ దాకా ఉండాలి ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేయాలని. ఇంకొక విషయం, ఈ రోజు ఏదో కొత్తగా టీపీఎస్సీకి ఇచ్చిండట. మరి అంటే టీపీఎస్సీ పెట్టింది ఎందుకు పని లేక ఈ రోజు కొత్తగా ఇచ్చిండేది? అసలు ఉన్నదే పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉన్నదే ఉద్యోగాల కోసం. వాళ్ళు మొత్తం అంటే ఎట్లా నడుస్తుందంటే, అది ఏమాత్రం పారదర్శకత లేకుండా అవినీతిమయం అయిపోయిన టీపీఎస్సీ ఈరోజు. ఎందుకంటే ఎన్ని ఎగ్జామ్స్ అండి ఇప్పటికీ హైకోర్టులలో ఆపింది, ఎన్ని రిజల్ట్స్ అండి ఈసారి హైకోర్టులో ఆపినాయి, లాస్ట్ 2-3 ఇయర్స్లో మీరు ఎన్నిసార్లు హైకోర్టు నుంచి మీరు ఒక అడ్వర్సరీ ఆర్డర్స్ మీకు వచ్చినాయి, దానికి వేరే వాళ్ళని బాధ్యులను చేస్తే ఎట్లా మీరు? అంటే ఇప్పుడు ఒక ఓఎంఆర్ షీటు, దానిలో ఉన్న బార్ కోడ్ ఆన్సర్ షీట్లో వచ్చినాక అది కోర్టుల కేసేసే వాళ్ళ తప్ప, లేకపోతే మీరు మీ ప్రక్రియ కరెక్ట్గా లేదనా, మీ వ్యవస్థ కరెక్ట్గా లేదనా, లేకపోతే మీ వ్యవస్థలో అవినీతి ఉందనా? ఎందుకు దిద్దేటోడికి రాసిన వాడి పేరు ఎందుకు అవసరం, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు అవసరం, ఎందుకు అవసరం అని మీరు అనుకుంటున్నారు సీనియర్ జర్నలిస్ట్గా?
ఎందుకు ఎగ్జామ్లు రిజల్ట్లు వచ్చి వాపస్ ఎందుకు పోతా ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ ఇస్తారట గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్. ఇప్పటిదాకా ఎందుకు రెండు సార్లు వాపస్ పోయినాయి? ఎంసెట్ ఎందుకు మూడు సార్లు పోయింది? ఇప్పుడు లీగల్ సమస్యలు సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి అన్నది ఆలోచించాల్సింది. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అంటే మీకు ఒక పరీక్ష పెట్టే పరిస్థితి కూడా, స్తోమత కూడా, సమర్థత కూడా లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంటే 85,000 చూడండి అని చెప్పారు సంగప్ప గారు. భారతీయ జనతా పార్టీ కోరేది సీఎం కేసీఆర్ గారు 100,000 ఉద్యోగాలు ఇస్తానన్నా కూడా మేము నిజంగా వారికి దండం పెడతాం. వారు ఇస్తే, ఎందుకంటే నిరుద్యోగ యువత చాలా పరిశ్రమలు ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి చేస్తే చాలా మంచిది. కానీ మీరు ఏ విధంగా చేస్తా ఉన్నారో చెప్పాల్సిన అవసరం అయితే ఉందా లేదా? బాధ్యతాయుతమైన చీఫ్ మినిస్టరు, ఒక నిమిషం సార్, రాజకీయాల కోసమే చేయకుండా మీరు ఒక లిస్ట్ ఇవ్వండి. మేము డిమాండ్ నా సూటి ప్రశ్న, నా సూటి ప్రశ్న, ఈ మొన్నటి ప్రకటన రాజకీయ ప్రకటనగా ఉందా? ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం లేదా మీ దగ్గర? మీకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఒక వైట్ పేపర్, శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. అది ఇవ్వలేదు అనుకోండి, మీరు రెండు రోజులు ఇవ్వండి. ఎందుకంటే ఎన్ని మీరు లెక్క కరెక్ట్ పెట్టిన కదా, చిల్లర లెక్క కూడా పెట్టిన 84,000 సంథింగ్, 100,000 కూడా కాదు, అది 100,000 ఈజీగా వస్తుంది నోట్ల, అది పెట్టిన కాబట్టి గ్యారంటీగా నెంబర్లు ఉండాలి. శాఖ వారి నెంబర్లు ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే ఇది ఫక్తు రాజకీయ ప్రకటన, దీనికి విశ్వసనీయత లేదు. రైట్ సార్, దయాకర్ గారు మీ అభిప్రాయం? అంటే మొదలు పెట్టడంతోనే వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేయడం అనేది, ఇంత పెసిమిస్టిక్ సీఎం ఉండడం అనేది సమస్య. అసలు నోటిఫికేషన్ చేయలేదు అడ్డుకుంటారనే ఒక భావనతో ఉండడం అనేది అది తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. మీరు తప్పులు లేకుండా చేస్తే ఎవడు అడ్డుకోను కూడా అడ్డుకోడు. అసలు అంటే ఇన్ని రోజులన్నీ చిక్కుల్లో ఉండేవి నోటిఫికేషన్ వేసిండ్రా. ఇప్పటికీ మనకున్న నిన్న తేల్చిన లెక్క వీళ్ళు 5,000 మందికి పైగా నియామకం, ఏటా 10,000 పైచీలు చేసుకోవడానికి మనకు బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటాయి నాకు తెలిసి అయితే. కానీ ఇప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 450,000 పైచీలకు మన ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడున్నది దాదాపు 330,000, 340,000 మధ్యన రమారమి. అంటే ఫ్యాక్ట్స్ ఇంకా క్యాల్కులేటెడ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగే 87,000 నుంచి 91,000 మధ్యన ఉన్నారు. ఇవన్నీ కూడా కలుపుకుంటే 572,000 ఉద్యోగాలు మనం తెలంగాణకి ఇచ్చుకోవాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్నది 330,000 పైచీలకు మాత్రమే ఉన్నాయి. మరి 155,000 ఉద్యోగాలు ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు? దీనికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. మనము మొన్న ఒక రోడ్ మ్యాప్ ప్రకటించారు. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఎన్ని ఫిల్ చేసినాం అనేది, అది ఖాళీలు మాత్రమే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ అయి ఉన్నారు. అవన్నీ కలిపి చెప్తున్నారు మీకు 155,000 పైచీలకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,150,000 ఉండే. కానీ ఒక రాష్ట్రం 31 జిల్లాలు అయినాక కూడా ఇంకా మనం స్టాఫింగ్ పెంచుకోకుండా అదే స్టాఫ్తో ఎక్కువ పని చేయించడం అనేది ఒకటైతే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం రీడిజైన్ పేరు మీద ప్రాజెక్టులకు మొత్తం ఉన్న నదుల మీద ఉన్న ప్రాజెక్టుల మొత్తం డిజైన్ చేసి పడేసినాం. కానీ ఉద్యోగాలకు ఎందుకు డిజైన్ చేసుకోలేదు? ఇగో ఈ 2022 వరకు లేదు, ఈ 2029 వరకు ఈ వంతుల వారిగా ఇట్లా పోదామనే ప్రయత్నం ఎందుకు లేదు? ఇది అసలు సమస్య. ఇప్పుడు వేయకముందే, నోటిఫికేషన్ చేయకముందే కొంతమంది అడ్డుకుంటారు, కాచుకొని ఉన్నారు. చూస్తారంటే కాచుకొని ఉండేటోడు ఉంటాడు, వారికి సమస్య. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటారు, ఇటువైపు నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ కట్టో, లేకపోతే వాళ్ళకి బీజేపీ ట్యాగ్ లైన్ కట్టో, టీఆర్ఎస్ ట్యాగ్ లైన్లు కట్టు కాదు. మీ బాధ్యత నుంచి దాదాపు నెలకు 5,000 నుంచి 10,000 మంది రిటైర్డ్ అవుతుంటారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 38-40 నెలల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగుల వివరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా, ఖాళీల వివరాల కంటే కూడా. అసలు ఎంత వచ్చినప్పుడు ఎంత ఉండే, ఇదేందో మ్యాండేటరీనా 450,000 500,000 మంది తెలంగాణకు ఉద్యోగులు ఉండాలని? మేము 1,150,000 ఉద్యోగాలు కల్పించినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనకు రమారమి అటు ఇటు చేసుకున్నా కూడా 500,000 మంది ఉద్యోగులు ఉండాలి. ఇలా 330,000 మందికి ఉన్న వాటిని మనం 178,000 ఎందుకు పెంచుకోవట్లేదు అనేది ఒక చర్చ అయితే, అసలు 31 జిల్లాలు అయినాక పెంచాల్సిన వాటిని ఎందుకు పెంచట్లేరు అనేది కూడా మనం ఆలోచించాలి. ఖాళీల వివరాలు చెప్పడం వాటిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం కాదు, దానికి షెడ్యూల్ ఇస్తే ఇంకా మంచిది. ఏ అంశాలు కూడా ఇప్పుడు మేమంటున్నాం కాంగ్రెస్ పార్టీగా, ఇగో ఈ అంశాలు సమస్య వస్తాయి కాబట్టి మీరు పిలవండి విపక్షాలను అన్నింటి కూడా పిలవండి, వీటి మీద మీరు పిలిచేయకండి, ఇదిగో ఇది లొసుకులు ఇవి ఉన్నాయి, వీటిలలో మనం అందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ పోదు. ఇప్పుడు వచ్చేది నిరుద్యోగులకు, తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకే సమస్య వస్తుంది. ఇక దీంట్లో ఎవరికి రాదు, అందరు కూడా బీఈడీతో పాటు అందరు ఏంటి టీచర్స్తో పాటు అందరు ఎదురు చూస్తున్నారు. కానీ మీరు
దాంట్లో పుల్ల పెట్టే వ్యవహారంగా పెట్టి దీంట్లో మీరు చేయొద్దు అని చెప్తే అది లిటిగేషన్ అది కొనసాగించాలని నియామకాలు కంప్లీట్ ఉన్నట్టు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణసాగర్ గారేమో ఖాళీ ఉక్త రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అధికారుల విభజనకే 2 సంవత్సరాల టైం తీసుకుని, 2 నెలల్లో చేసేటువంటి కార్యక్రమానికి 2 సంవత్సరాల టైం తీసుకుని అది కూడా పూర్తి చేయకుండా ఉండి 2.5 సంవత్సరాల వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో విభజన పూర్తి చేయనటువంటివి ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇద్దరిని ఒప్పించి కంప్లీట్ చేయాల్సినటువంటి ప్రాసెస్ని కంప్లీట్ చేయకుండా ఈరోజు ఉద్యోగాల నియామకం చేయలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు అని ప్రశ్నించడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటిది. చిన్న పని చాలా చేతిలో ఉన్నటువంటి అతి చిన్న పని చేయడానికే 2.5 సంవత్సరాలు పైన పట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి. ఇక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమిషాల మీద చేయాలనేటువంటిది, వాళ్ళని ఏదైనా అడిగితే ఇంకెక్కడ 3 ఏళ్ళు అయింది కదా మేము అంటున్నటువంటిది, ఇక్కడికి వచ్చేప్పటికేమో మళ్ళీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకేం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న బీజేపీ నాయకులు ప్రశ్నిస్తుంటే ఈరోజు కేంద్రంలో అనేక ప్రశ్నలకి అడిగినప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయింది కదా దేశం 3 సంవత్సరాల్లోనే ఏం చేంజ్ అయిపోద్ది చాలా ఇది ఉంది కదా అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ రెండో ఇదిగా వచ్చేప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇదిలో మాట్లాడుతుంటే గత 10 సంవత్సరాలుగా ఎన్ని రిక్రూట్మెంట్ చేసినారు, అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చిర్రు, ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చిర్రు, ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థని కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని పెంచి పోషించి ఈరోజు మొత్తం ఉద్యోగ అవకాశాలను నిర్వీర్యం చేసి ఈరోజు నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో వాళ్ళు నైరాశ్యాన్ని నింపినటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగాన్ని పొంచి పోషించినటువంటి పార్టీలే. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ వస్తున్నాయి అంటే కూడా నిరాశ నిస్పృహలు నిరుద్యోగుల్లో వస్తున్నాయి అంటే దానికి కారణాలు ఏంటంటే ఆ రోజు ఆ 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఉద్యోగుల వ్యవస్థను కానీ లేకపోతే టీఎస్పీఎస్సీని కానీ ఆ రోజు ఉన్నటువంటి ఏబిపిఎస్సీని కానీ పూర్తిగా నిర్వీర్యం చేసి వాటిని ఎందుకు అసలు ఏమాత్రం రిక్రూట్మెంట్స్ లేని స్థాయికి తీసుకెళ్లినటువంటి ఇది అది. ఈరోజు కృష్ణసాగర్ గారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీకి ఏదో అసలు పూర్తిగా క్రెడిబిలిటీ లేనటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మొత్తం మీ ఆధ్వర్యంలోనే మీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దేశంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీల అన్నిటి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ టీఎస్పీఎస్సీ దగ్గర నుంచి మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ మీరు నిర్వహిస్తున్నటువంటి తీరు బాగుంది, మీరు ఏ విధంగా చేస్తున్నారో మాకు చెప్పండి అనేటువంటి సలహాలు అడిగినటువంటి టీఎస్పీఎస్సీ ఇది గురించి కూడా మనం దేశవ్యాప్తంగా చూసినాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రచార మాధ్యమాల్లో కూడా మనం చూసినటువంటి ఇదే ఉన్నది. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి విధాన పరీక్షా విధానాన్ని చాలా పారదర్శకంగా ఉందని ప్రశంసించినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఇక ఎస్ టెక్నికల్లీ అంటారా కోర్టుకు పోవటం అంటారా, డెఫినెట్గా ఏదో ఒక విధంగా అంక తీసుకుని కోర్టుకు పోవచ్చు, ఏదో అంక తీసుకుని కోర్టుకు పోయినా కూడా కోర్టు ఫస్ట్ చేయిస్తుంది. కానీ ఇంతవరకు జడ్జిమెంట్ అగెన్స్ట్గా ఏం రాలేదు. అల్టిమేట్గా మళ్ళీ జడ్జిమెంట్ రావడానికి కొంత టైం పట్టచ్చు. సమయం వచ్చిన తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ ఏమొస్తుంది, ఎస్ యూ గో అహెడ్ విత్, మీరు ఇందులో తప్పు జరగలేదు యూ గో అహెడ్ అంటున్నారు. సో అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే ఆ రకమైనటువంటి టైం డిలే జరగకుండా ఉండటానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం అనేటువంటి ఇదిలో మేము చూస్తున్నాం. ఆ చిన్న టెక్నికల్ ఇది కూడా దొరకకూడదు, చిన్న ఇది కూడా దొరకకూడదు, ఆ దొరకకుండా ఉండడానికి ఏం జరగాలి అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము చెప్పేటువంటి ఇదిలో చెప్తున్నాం. ఇక రెండవది ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో చెప్పండి, ఏమేమి ఉన్నాయో చెప్పండి, పూర్తి డేటాతో రెడీగా ఉన్నాం, మీరు చూస్తూ ఉండండి. నెలకోసారి 15 రోజులకొకటి నెలకొకటి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. పూర్తి స్థాయిలో నోటిఫికేషన్స్ ఇప్పటికే ఆల్రెడీ నిన్న దాదాపు ఒక 2800 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏమేమి ఏ డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అట్లే ఎవ్రీ వీక్ దాదాపు 1 వీక్ ఒకటి 10 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాయి. మేము ఒకటే చెప్తున్నాం, మేము ప్రామిస్ చేసినటువంటి 100,000 ఉద్యోగాలు మాకు ఈసారి ప్రభుత్వంలోకి వస్తే మేము ఇచ్చేటువంటి 5 సంవత్సరాల్లో 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 100,000 ఉద్యోగాలు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇది తప్పకుండా వాళ్ళకి జవాబుదారీగా ఉంటాం. అంతేగాని గతంలో ఏమి చేయక ఇవాళ వచ్చి సౌ చువాకాకే ఈరోజే మాకు జ్ఞానోదయం అయింది, మేము 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు, కానీ ఇప్పుడైతే ఓ చేసేయచ్చు చేయొచ్చు అని మాట్లాడేటువంటి వాళ్ళకి ప్రజలు చెప్తారు. ప్రజలు గురించి చెప్పారా వారిని కొంచెం కోప్పడితేనేమో ఇట్లా కోప్పడతాం అంటాడు. కానీ నేను కోప్పడేదే ఉన్నదాన్ని. మీరు గత 10 సంవత్సరాల్లో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 160,000 ఉద్యోగాలు 3 సంవత్సరాల్లో వేసిండ్రు, 107,000 పై చిలుకు రిక్రూట్మెంట్స్ జరిగినాయి. తప్పు జరగకపోతే ఇప్పుడు V6 లో మళ్ళీ మీరు చర్చ పెట్టండి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని లైన్లోకి తీసుకుంటారు. నేను ఇది మాట్లాడిన ముచ్చట చెప్తున్నాను. డిబేట్ లో మాట్లాడుతుంటే ఆయన ఇంటర్వ్యూని అని చెప్పి మెసేజ్ పెట్టిన ముచ్చట మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీ అడ్డుకున్నది,
మీరు సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి, పేపర్ నోటిఫికేషన్ ఏమని కావాలండి? కాదు, ఆథెంటిక్ గా మీరు తెలంగాణ ఉద్యమంలో ఎస్ఐ రిక్రూట్మెంట్ వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ నిప్పుర గెలిచింది. అప్పుడు దాన్ని అడ్డుకోకుండా ఉండాల్సింది. అడ్డుకోకుండా ఉండి నువ్వేం చేసినావు 3 సంవత్సరాల నుంచి? ఎప్పుడు ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేసినట్టు మీ దగ్గర సమాధానం లేదు. నీకు ఇవన్నీ జరుగుతున్నాయనే కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది నీకు. నువ్వు ఇంట్లో మూడో కూర్చొని నోటిఫికేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 వాగ్దానం చేసి ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు జరిగిన అభివృద్ధి వీళ్ళు ఉటంకించరు. ఇప్పుడు ఏదో ఒక సాలు కాంగ్రెస్ పార్టీ సమస్య సందర్భంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ జనతా పార్టీ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. ఉద్యోగాల గురించి మాట్లాడదాం. లక్షల మంది దీనికోసం చూస్తుంటారు. ఇప్పుడు నిరుద్యోగాలు చూస్తుంటారు. వాళ్ళకి క్లారిటీ ఇద్దాం. ప్రాజెక్టుల రంగానే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, ఉద్యోగాల రంగానే ఇంకో పార్టీ అడ్డుకుంటుంది. పోతాయి నెక్స్ట్ టైం అది తీసుకుంటాయి. నువ్వు 3 సంవత్సరాల అభివృద్ధి అడ్డుకుంటుంది టీఆర్ఎస్. మనం ఎంత గట్టిగా మాట్లాడినాం అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్రజలకు జవాబుదారీతనం ఉన్నది ప్రభుత్వానికి. ప్రతిపక్షాల మీద నెట్టేసి బాధ్యత నుంచి పక్కకు తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు మీరేం చేస్తున్నారన్నది చూస్తారు, మీరేం చేస్తలేరన్నది కూడా చూస్తారు. చాలా క్లియర్గా రిజల్ట్స్ ఉంటాయి కదా. మీరు పోలీసుల నియామకాలు తప్పించి మీరు ఏ శాఖలలో ఎంతమందిని మీరు ఇంత 3 సంవత్సరాలు నియమించారు, దానికి భానుప్రసాద్ గారు ఏం చెప్పినారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ, సాధికారక కమిటీ, అది డివిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అది చట్టంలో ఉన్నదాన్ని, విభజన చట్టంలో ఉన్నదాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి అది కూడా ఇద్దరిని కూర్చోబెట్టి చేపించు. ఫస్ట్ 6 మంత్స్ లో అయిపోయింది అది. ఒక్క నిమిషం సార్, ఈవెన్ టుడే సార్ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లది అలొకేషన్ ఇష్యూస్ అవి పెండింగ్ లో ఉన్నాయి. కాదు, ఇప్పుడు శాఖల వారి కార్పొరేషన్ అన్నిటి కాలేదు. ఒక నిమిషం, తప్పుడు సమాచారం చెప్తే. ఒక నిమిషం సార్, మీరు చెప్పేవన్నీ కరెక్ట్ ఉంటాయి. వారు రాజకీయం ఏం చెప్పినా కూడా అది వాస్తవం ఉంటుంది. కొన్ని ఎంప్లాయీస్ కార్పొరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నాయి. నేను వాస్తవాలు చెప్తాను, ప్రజలకు తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఏమంటున్నా అంటే, శాఖల వారిగా మీరు ఉద్యోగాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదా? మరి అడ్డుకుంటే ఇంత సన్నిహిత్యంగా ఉంటున్నారు కదా ప్రధానమంత్రితో. ప్రధానమంత్రి చెవి కూడా మీకు యాక్సెస్ ఉండే కేసీఆర్ గారికి. వారి అడ్వైజర్ల మీదనే మా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పబట్టే ప్రెసిడెంట్లు అని వైస్ ప్రెసిడెంట్లు కూడా మేము వారు చెప్తేనే మేము ఎలక్ట్ చేసుకోబడుతుంది. మరి ఒకసారి అసెంబ్లీలో కానీ, ఒకసారి బయట బహిరంగ సభల్లో కానీ, ఒకసారి మీడియాలో కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా ప్రధానమంత్రి సహకరిస్తలేరు ఎందుకు చెప్తలేరండి? మా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలే ఎందుకు చెప్తున్నారు? కేంద్ర మంత్రులకు రిప్రజెంటేషన్ ప్రసాద్ గారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటే అక్కడ వచ్చేది ఏం లేదు. మాట్లాడుకోవచ్చు, మీరు చెప్పండి బ్రదర్, మీకు గౌరవంగా చెప్తా ఉన్నా. మీకు వచ్చినప్పుడు మీరు చెప్పండి, నాది అవాస్తవం అని చెప్పండి. నేనేమంటున్నా, మరి మరి మీకు రాజకీయంగా వెసలుబాటు ఉన్న దగ్గరనేమో మీకు సాన్నిహిత్యం ఉంటుంది. మేము చేసే పనులు మీకు అంటే మీకు నష్టం కలిగిస్తా ఉంటే చెప్పే దమ్ము ధైర్యం లేదా? అంటే అది నిజం కాదు. మీరు చేసే స్టేట్మెంట్లు ఏవి కూడా వాస్తవాలు కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనో అది ఆల్రెడీ చేసేసింది. మీకు ఒక సమర్థత లేక, ఒక పనితీరు లేక, ఒక మార్గదర్శకాలు లేక, ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ లేక ఇప్పుడు ఆ శ్రీహరి గారికి ఇస్తూ ఉంటుండ్రు.
అంటే ఇప్పుడు శ్రీహరి గారే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నియామకాలు కూడా వారు చూస్తారా, ఇదేమన్నా కొత్త ప్రాసెసా? అంటే ప్రపంచంలో ఈ ప్రాసెస్ని కొత్తగా తయారు చేస్తూ ఉన్నారా? ఒక మినిస్టరు, ఒక శాఖకు చెందిన మినిస్టరు, ఒక డిప్యూటీ సీఎం, ఆయన అన్ని శాఖలకి ఆయనే కోఆర్డినేట్ చేసి చేస్తారు. నేను ఏమంటున్నా అంటే, ఒక నిమిషం సార్, కానీ ఆయన నేను ఏమంటున్నా, కేంద్ర ప్రభుత్వం అన్ని క్లియర్ చేసింది అన్నారు, చెప్తాను చెప్పనండి, క్లియర్ చేసింది. క్లియర్ చేసింది అంటే ఇప్పుడు మీకు 31 జిల్లాలు మీరు గీతలు గీసి బెడ్రూమ్ మీద, బెడ్రూమ్ లోనో డ్రాయింగ్ రూమ్ లోనో గీతలు గీసుకున్నారు. ఆ 31 జిల్లాలకి లోకల్ బాడీస్ లా అక్కడ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ లా మీరు ఉద్యోగాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డం పడతా ఉన్నారు. ఏమన్నా అర్థం? ఐఏఎస్ ఐపీఎస్ కేంద్ర ప్రభుత్వ వాటి డివిజన్ ఉంటే ఇప్పుడు ఏదో మాట్లాడితే పూర్తిగా అయితే తెలియక మాట్లాడుతుండ్రా, మరి తెలిసి మున్సిపాలిటీల గురించో లేకపోతే మున్సిపాలిటీల గురించో లేకపోతే ఎక్కడో ఇది గురించి కాదు నేను మాట్లాడింది. నేను మాట్లాడినటువంటిది 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల గురించి. ఇప్పుడేమైంది 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఎక్కడైంది? ఒక నిమిషం మీరు వినండి, నేను చెప్పేది ఇప్పుడు వినండి. మీరు ఈరోజు చాలా కార్పొరేషన్స్ లో ఈ రోజుకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్స్లో కానివ్వండి, బ్యూరోలజిస్ కార్పొరేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఆర్టీసీ కానివ్వండి, ఇంకా చాలా కార్పొరేషన్స్లో రెండు రాష్ట్రాల మధ్యలో విభజన పూర్తి కాలేదు. ఈ రోజు ఎన్నిసార్లు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారితో? కూర్చున్నారు సాల్వ్ చేసుకోవాలని మీకు లేక, ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడానికి, చెప్తాను మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడానికి అంటే ఈ కార్పొరేషన్స్ కు సంబంధించిన యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ 10th షెడ్యూల్ లో సంబంధించినటువంటి ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిపార్ట్మెంటల్కి కంప్లీట్ చేశారు. అది కూడా 2.5 సంవత్సరాలు పట్టింది. డిపార్ట్మెంట్లు కూడా మీరు చేయాల్సిందే, ఐఏఎస్లో వరకే మా బాధ్యత అనేటువంటిది కాదు మీది. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీది కూడా, అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ ఆఖరికి అటెండర్ అయినప్పటికీ కూడా డివైడ్ చేయాల్సినటువంటి ఇది మీ బాధ్యతనే ఉండేది. దానికి ఒక కమిటీ వేసినారు, దానికి ఒక కమిటీ వేసారు, కానీ ఆ కమిటీ ఎప్పుడు పనిచేసిందో ఏం పనిచేసిందో తెలియదు, కానీ 2.5 సంవత్సరాలు పట్టింది. అయినా కూడా పూర్తి స్థాయిలో అడగండి. మేము అనేక సార్లు మా ఎంపీల బృందం పోయి అనేక సార్లు కేంద్ర మంత్రులను రిక్వెస్ట్ చేసింది, మా మంత్రులు పోయి అనేక సార్లు కేంద్ర మంత్రులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనేక సార్లు వచ్చింది కమల్నాథ్ కమిటీని పొడిగిస్తారా, లేకపోతే త్వరగా నిర్ణయం తీసుకోమని చెప్తారా, లేకపోతే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసేట్టుగా చేయండి అని గవర్నర్కి రిపెండ్ చేయడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడినటువంటి కమిటీస్ని అపాయింట్ చేయడం జరిగింది. అనేక చర్చలు జరిగిన తర్వాత కూడా వీళ్ళలో ఎప్పుడైతే ఏకాభిప్రాయం రాలేదో కేంద్రం కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఇరు రాష్ట్రాలు కూడా కోరినాయి కేంద్రాన్ని, అయినా కూడా కేంద్రం ఏం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏమనేటువంటిది ఏంటంటే, కేవలం మీరేదో రాజకీయ పరంగా ఇక్కడ ఏదో కూర్చొని మాట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి మాట్లాడతాం, త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం అంటున్నారు. ముఖ్యంగా ఈ కేసుల గురించి ప్రధానంగా ప్రస్తావించినారు. మీరు మీదకి వస్తాను భానుగారు, చెప్పాలా మీ నోటిఫికేషన్లు చాలా వీక్గా ఉన్నాయి, మీరు కావాలని అట్లాంటి నోటిఫికేషన్ వేసి తర్వాత కేసులు అని చెప్పి మా మీద వేస్తున్నారు, మళ్ళీ దానికి కాంగ్రెస్ పార్టీ ట్యాగ్లైన్ పెడుతున్నారని చెప్పి దయాకర్ గారు అన్నారు. మీరు అంత వీక్గా ఉన్నాయి మీ నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఏ విధంగా వచ్చినా కూడా లూపోలు వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకతను నాకు ఏజ్ బార్ అయిపోయింది, నాకు ఇన్నేళ్ళ నుంచి రిక్రూట్మెంట్ రాలేదు కాబట్టి నా ఏజ్ బార్ అయిపోయింది, ఇంకా ఏజ్ పెంచాలని కూడా పోవచ్చు. ఇంకొకతను ఇంకొక ఇది మీద పోవచ్చు, సిలబస్ని నిన్న డిక్లేర్ చేసినారు, మాకు ఇంత టైం కావాలి ఇంత ఇయ్యలేదు అనేది ఇవ్వచ్చు. ఇంకొకతను ప్రొసీజర్ మీద పోవచ్చు. పోయినప్పుడు ఎవరు కోర్టుకు పోయినా, ఏ అంశం మీద కోర్టుకు పోయినా కూడా కోర్టు ఫస్ట్ ఏంటంటే స్టే ఇచ్చి తర్వాత మళ్ళీ దాని మీద డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత ఏమవుతున్నది, లేదు అందులో ఏం తప్పు లేదు, కరెక్ట్ అనే ప్రొసీజర్ ఫాలో అయినా అని అంటున్నారు. కాకపోతే ఇమ్మీడియట్గా స్టే వస్తుంది. మేము అనేటువంటిది ఏంటంటే అటువంటి స్టే కూడా రాకుండా ఇంకా జాగ్రత్త తీసుకోవాలని అటువంటి విషయంలో ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుందాము. ఇంకా ముందే పూర్తి స్థాయిలో అసలు ఏమాత్రం అవకాశం లేనటువంటి విధంగా అసలు లీగల్ ఇది కూడా క్లియరెన్సెస్ తీసుకుని అప్పుడు మనం ముందుకు పోదాం అనేటువంటి దాంట్లో ఇంకా ముందు, ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి, సెకండ్ వచ్చిన నోటిఫికేషన్కి, థర్డ్ వచ్చిన నోటిఫికేషన్స్కే చాలా చేంజెస్ వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లో కొంత కేర్ తీసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఏదైతున్నదో ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇక్కడ మాట్లాడేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటే, బయటకు వచ్చేమో అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తేనేమో ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు అని కోర్టుకు పోతారు. సో అదేవిధంగా
ఈరోజు రిక్రూట్మెంట్ విషయానికి వచ్చేప్పటికేమో ఒకవైపు జాబ్ ఇవ్వాలి అనేటువంటిది, ఏదో రిక్రూట్మెంట్ నోటీస్ ఇవ్వగానే దాని మీద ఏదో లూపులు తీసుకుని పోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రిక్రూట్మెంట్ చేయలేదు. ఈరోజు రిక్రూట్మెంట్ జరిగితే కనుక మనకేం సమస్యలు మాట్లాడటానికి ఉండవు. ఈరోజు రెండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇదిలో రెండే రెండు సబ్జెక్ట్స్ వీటికి మిగిలి ఉన్నటువంటి ఇది ఉన్నది. ఇచ్చిన మొత్తం ప్రామిసెస్లో రెండు సబ్జెక్టుల మీద ఇంకా నడుస్తున్నటువంటి ఇది ఉన్నది. ఒకటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటిది, రెండవది డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన. ఈరోజు మీరు వీళ్ళకు ప్రతిపక్షాలన్నిటికీ దిమ్మదిరిగేటువంటి విషయం జరగబోతా ఉన్నది ఏంటంటే, ఇంకొక సంవత్సరం తర్వాత చూసుకుంటే అసలు ఏం మిగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశం కూడా లెఫ్ట్ ఓవర్ మిగలదు. ఇప్పుడు కొంచెం మనం పాజిటివ్ గా మాట్లాడు. నేను మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అండ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ దాని మీటింగ్కి పోయినాం, నేను మన నాక నారాయణ గారు, తర్వాత తమ్మినేని వీరభద్రం, కోదండ రామ్ గారు. అక్కడ ఇంతకుముందు ఎట్లుందంటే నిరుద్యోగులకు వర్సెస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అసలు మిక్కీ మౌస్ లెక్క కొట్లాడుకునే పరిస్థితి ఉండే. అసలు ఉద్యోగాలు పడిపోయేసరికి వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోవడం పక్కన పెట్టి ఎవరిదో ఒకరిది రెగ్యులరైజ్ అవుతుంది, ఒకరికి ఉద్యోగాలు వస్తాయి, అసలు నోటిఫికేషన్స్ మీద కొట్లాడదామనే ఆలోచనకు వచ్చింది. నేనేమంటున్నానంటే మీరు చేసే పనిని కనుక సమర్థవంతంగా చేయగలిగితే మీకు నిర్మాణాత్మకంగా మేము సహకరించడానికి మాకేం సమస్య లేదు. ఉద్యోగాలను అడ్డుకుంటే ఫస్ట్ విద్యార్థులు మమ్మల్ని దంతారు, అది గుర్తుపెట్టుకోండి. ఊకనే వేగ్గా వేసేసి కోట్లలో వేస్తే ప్రాజెక్టులు లెక్క ఉండవు. ఇలా ప్రజల యొక్క విద్యార్థుల యొక్క సమస్య ఏంటి, అరే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మీరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే వ్యవస్థను రద్దు చేస్తా అని ఆయన ఇచ్చిండు, దాంట్లో మాకు జీతాలు పెంచుతా అని ఇచ్చిండు అని చెప్పి ఒక మిత్రుడు ఇప్పుడు చేసింది. అంటే మీరు వాగ్దానాల నుంచి పక్కన పోతున్నారు. మీరు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్లో ఎట్లా రాజకీయం చేయాలనుకున్నారో విద్యార్థుల అంశాల్లో కూడా అట్టే రాజకీయాలు చేయాలనుకుంటే విద్యార్థులకు జరిగే నష్టం కానీ నిరుద్యోగులకు జరిగే నష్టం చాలా అపారంగా ఉంటుంది. ఎందుకంటే అసలు తెలంగాణ వచ్చిందే వీళ్ళ ఉద్యోగాల కొరకు అని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో మీరు మంచిగా ఆలోచించకూడదు. ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ దానికి వాళ్ళకి జీతాలు పెంచితేనే విమర్శలు సోషల్ మీడియాలో ఎట్లా వచ్చినాయో మనం చూసినాం. ఇది మనం కొట్లాడుకుంటే ప్రజలు సంతోషించే పరిస్థితి అయితే ఉండదు. రాజకీయ పార్టీలు నువ్వు అది చేయలేదు, సెంటర్ ఆయన ఇది చేయలేదు, నువ్వు నేను ఇది చేయలేకపోయినా అసలు మీరేం చేయలేదని మనం కొట్టాట వానికి ఎందుకు? వానికి కావాల్సింది 80,000 ఉద్యోగాల 90,000 ఉద్యోగాలు. మీరు అన్ని మీ మేనిఫెస్టోల అంశాలు అన్నింటినీ కూడా పరిష్కరించి మళ్ళా మీరు గెలవండి, నష్టమేంటి మాకేంటి? చేసే వచ్చే మీరు చేయాల్సిన బాధ్యత అది. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలే కదా, నియామకాల్లో మీకు అడ్డంకులు ఉంటే కూర్చొని మీరు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. కమిటీ మీకు ఫెసిలిటేట్ చేస్తుంది, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చేయాలి. ఎందుకు చేస్తలేరు అన్నది రాజకీయపరమైన నిర్ణయం, మీరు చేసుకుంటలేరు. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినవి సెంట్రల్ లెవెల్లో వాళ్ళు చేసినారు. మీరు శాఖల వారీగా కార్పొరేషన్ వారీగా మీరు ఎందుకు చేసుకుంటలేరు అన్న దానికి ఎవరు తెలియకుండా ఎవరు లేరు. ఇక్కడ అది ముడితే రాజకీయంగా మీకు సిటీలో కష్టమవుతుంది. శాఖలలో ఉన్న ఉద్యోగుల్ని ఇటువంటి పంపించాలంటే ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చి మళ్ళా జిహెచ్ఎంసీలో ఉన్న బలం అంతా పోతుంది. అది తెలియని విషయం కాదు కదా, ఆ మాయపులు ఇక్కడ ఎవరు లేరు కదా. కాబట్టి దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడతాడు, ఆయనకేం పని, ఆయన మాట్లాడు. కాబట్టి మీరు ఆయన పిలుచుకొని మాట్లాడాలన్నా, ఆయన మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడాలన్నా, ఇద్దరు కలిసి కూర్చొని మీరు చేస్తే కదా మీకు ఓపెనింగ్స్ వస్తుంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు లేరా, మీరు సెంట్రల్ అయితే ఇప్పుడు సంగప్ప గారు అయితే ఇక్కడ ఏమైతా ఉన్నది అంటే సరే వారికి రాజకీయం తెలవ కాదు కానీ వారు గొంతు పెంచుతారు, ఏమన్నా వాస్తవాలు చెప్తే గొంతు పెంచుతారు. నేననేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేదు. వారు సిర్ఫ్ ఫక్తు రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన లేదు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే ఇప్పటికే శాఖల వారిగా విభజన కంప్లీట్ చేసుకొని ఎక్కడోళ్ళని అక్కడ పంపించుకొని ఆ ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పటిదాకా చేస్తలేరు. కాబట్టి చాలా క్లియర్గా తెలుస్తాం. ఇంకొక విషయం, పోలీసు రాజ్యం చేయడానికి ఓన్లీ కానిస్టేబుల్స్ ఎస్ఐలను మాత్రమే 1,600, 3,000, 4,000 వాళ్ళకి ఇవ్వద్దని అంటలేను. కానీ ఓన్లీ ఒక శాఖలో మాత్రమే ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? మిగతా శాఖల మిగతా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 5,000 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 3 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది కాదు. మరి ఈ రోజు విభజన చేయకపోతే మీరు 5,000 ఎట్లా తీసుకొచ్చిందండి? ఎంత డూప్లిసిటీ అని మాట్లాడితే అడ్డం ఉంటే మీరు ఎట్లా చేసినారు ఈ రోజు ఉద్యోగాల్ని? ఏంటంటే 3 సంవత్సరాల దాకా అగ్రికల్చర్ కుదేలు పడిపోయి అరే డేటా అయితే ఆత్మహత్యలు ఉన్నాయి డేటా అంటారు. మళ్ళీ ఓవర్లాప్ చేస్తారు ఏంటని అర్థం.
ఇదే ముచ్చటి నేను అర్థం కాదు మాట్లాడారు. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, నేను రెండు సార్లు మాట్లాడాను, డబుల్ మాట్లాడారు మాట్లాడారు. కేసీఆర్ గారు ఆలోచించాల్సింది ఏంది అంటే, మాయా మచ్చింద్రంతో రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి హెడ్లైన్స్ గ్రాబ్ చేసినంత మాత్రాన ప్రజలు ఇది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ని ఎక్స్క్యూజ్ గా తీసుకొని ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఓకే, మీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి చాలా నింపేవాల అవకాశం ఉండే. ఇప్పుడు ఏదో మాయా మసీద్ర చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే, పదే పదే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోవాలి కదా, మా ఇద్దరికి బాగున్నట్టు మీరు ఎందుకండి? రెండు రాష్ట్రాలకు మధ్యలో ఇప్పుడు కాదు, మొదటి నుంచి సమస్య వచ్చే విడిపోయినటువంటి రాష్ట్రాలు ఆ రెండు విడిపోయినటువంటి రాష్ట్రాలు వాళ్ళిద్దరే మీరు చూసుకోండి. అది ఓకే, అది ఓకే కాదు కదా. మీరు పెద్ద ఖాళీలు ఉన్న వివరాలు ప్రకటించిండ్రు. వారు చెప్తారు బీజేపీకి మీరు కూడా మద్దతు ఇస్తే ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు వారు కలిసి మాట్లాడితే బీజేపీకి మద్దతు ఇస్తాం. మీరు కలిసి కూడా పొడి అట్లా కూడా జరుగుతుంది. ఐదు ఏళ్ళకి అయితే కూడా జరుగుతుంది సార్ నక్సలైట్ల ఏజెండా అన్నోళ్ళు, నక్సలైట్లతోనే కలిసిపోయిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు నక్సలైట్ల విభేదించినప్పుడు మేము జనరల్ ఈ 85,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాము, 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాము, చూపెడతాము. నన్ను ఆపి ఆయన మాట్లాడిపించిన మళ్ళీ ఇదేంటి టైం అయిపోయింది. బీజేపీ మేము కలిసి పనిచేస్తాం, అవసరం అయితే నీ నియంతృత్వాన్ని దించడానికి ఏం నష్టం ఏంటరా? రాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నిక కొరకు గాముల కూసని తెలంగాణ విద్యార్థుల కొరకు మేము కూడా తెలంగాణ థ్యాంక్ యూ.